అభివృద్ధి జరగలేదు, ఇన్నాళ్ళ నుంచి అలాగే ఉండిపోయింది, ఎక్కడ వేసిన బొంగులు అక్కడే ఉంది అని అనే విమర్శలకి మరి మీ సమాధానం ఏంటి సార్? అంటే పొలిటికల్ డిబేట్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి క్లుప్తంగా చెప్తానండి నేను. అది అనే వాళ్ళకి ఎవరైతే అంటున్నారో, ఐ థింక్ వాళ్ళు ఒక ఇల్లు కూడా కట్టినట్టు లేరండి. వాళ్ళు వాళ్ళ అబ్బా అయ్యా ఇచ్చిన డబ్బులతో బతికిన ఎదవలు కాకపోతే ఆ మాట అనరు. సొంత డబ్బులతో కట్టి కష్టపడి ఎవరన్నా ఉంటే ఒక స్థలం కొని ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసి ఆ స్థలంలో ఒక డ్రాయింగ్ గీయించి ఆ డ్రాయింగ్ ద్వారా డబ్బులు పోగు చేసి, డబ్బులు లేవు నీ దగ్గర, డబ్బులు పోగు చేసి మెల్లగా నువ్వు ముందల రోడ్డు కూడా లేదు నీకు, గవర్నమెంట్తో ఇన్ఫ్లుయెన్స్ చేయించి రోడ్డు వేయించి బోర్ తవ్వుకుని మున్సిపల్ వాటర్ కరెంటు తెచ్చుకుని ఇల్లు కట్టమనని మూడేళ్లలో ఎవడన్నా దమ్మున్నాడు నేను ఛాలెంజ్ చేస్తాను. డబ్బు లేనివాడిని నువ్వు బలిసినవాడి నువ్వు మాట్లాడితే కరెక్ట్ కాదు. అరే ఒక స్టేట్లో 33,000 ఏకర్స్ ఎక్వైర్ చేసి మిగతాది గవర్నమెంట్ ల్యాండ్ విలేజెస్ ల్యాండ్స్ అట్లా ఉంచేసి 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఒక క్యాపిటల్ సిటీకి మాస్టర్ ప్లాన్ వేసి, అంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద మాస్ 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఇయర్ మార్క్ నౌ ఎవ్రీ ఇంచ్, ఇదంతా డబ్బులు లేకుండా, మా డోంట్ ఫర్గెట్ దట్ చేసి అడ్మినిస్ట్రేషను 2 ఇయర్స్లో అక్కడికి మూవ్ చేసి ఉన్న ఇళ్లని సర్దుకుని బిల్డింగ్స్ని అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ మూవ్ చేయటం అంత మోటివేషన్ ఈజీ కాదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆఫీషియల్సే చాలా నెగిటివ్గా మాట్లాడతారు, పిల్లలు ఇక్కడ పెరుగుంటారు కాబట్టి, ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్లో. సో అలా చేసుకొచ్చి రోడ్లు 7-8 రోడ్లకి టెండర్లు పిలిచి, టెండర్లు పిలవాలి. ఇంట్లో నేను డిసైడ్ చేసినట్టు నేను మా ఆవిడ కూర్చొని ఇల్లు కట్టుకుంటామని డిసైడ్ చేస్తే కుదరదు గవర్నమెంట్లో. టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసి చేస్తంటే ప్లస్ విత్ లాట్ ఆఫ్ అపోజిషన్, అన్నెసెసరీ గ్రోత్కి అపోజిషన్, వాళ్ళు వీళ్ళని కాదు, రకరకాల పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మెప్పు కోసం, లోకల్ లీడర్సు, నేషనల్ లెవెల్ లీడర్సు, స్టేట్ లీడర్సు ఇన్ని ఉన్నా ఇన్ని కేసులు వేశారు. ఇన్ని కేసులు వేసి ఆ ప్రాజెక్ట్ని ఆపటానికి చూసి సెంటిమెంట్ తీసుకొచ్చి, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ తీసుకొచ్చి, రాయలసీమ సెంటిమెంట్ తీసుకొచ్చి, కుల సెంటిమెంట్లు తీసుకొచ్చి ఇంత గజిబిజి చేసినా కూడా గ్రో అవుతుంది అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ద బ్యూరోక్రాట్స్, ద ఇంజనీయర్స్ అండ్ ది అడ్మినిస్ట్రేటర్స్ హూ ఆర్ డూయింగ్ దిస్. ఇలాంటి మెరకలు వరల్డ్లో ఇలాంటి డెమోక్రసీలో జరగటం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యాన్ కైండ్. అలాంటిది ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అని నా ఉద్దేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.